हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्रेय मॉम्स टिप्स। श्रेय मॉम्स टिप्स लो ई रोज टॉपिक वच्चेसी प्रेग्नेंसी अनंटे नेनु अन्नी प्रेग्नेंसी की संबंधी वीडियो एंड हेल्थ परंगा कूडा चाला वीडियो शेयर चेस्तू उन्नानु। सो ई रोज एंटंटे प्रेग्नेंसी राक मुंदु अनंटे प्रेग्नेंसी कोसम चाला मंदी ट्राई चेस्तू उंटारु एंड चाला मंदिकी अंददु अन्नमाट। అందిన వాళ్ళైతే ఒక 30% ఉంటే అందని వాళ్ళు 70% వరకు ఉన్నారన్నమాట। వాళ్ళందరి కోసం నేను ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను। ఇదైతే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళందరికీ కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను। సో ప్రయత్నించి అన్ని హాస్పిటల్స్కి తిరిగి విసుకుపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కంపల్సరీ ఈ వీడియో యూస్ అవుతుందన్నమాట। అండ్ మీకు తెలిసిన ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, అసలు నేను అడ్రస్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో। సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫస్ట్। అయితే నాకైతే పిల్లలైతే తొందరగా అందలేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందింది, ఫస్ట్ 3 మంత్స్లోనే కన్ఫర్మ్ అయిందన్నమాట। ఈ కన్ఫర్మ్ అయ్యాక 3 మంత్స్ తర్వాత నాకు ఒక 2 మంత్స్ ఉంది, 2 మంత్స్ తర్వాత అబార్షన్ అయిందన్నమాట। అబార్షన్ కూడా క్లీన్ చేశారు, క్లీన్ చేసి ఒక నాది బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఓ నెగిటివ్ అన్నమాట। ఈ ఓ నెగిటివ్కి మనకి ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్ ఉంటుంది కదా, ఆ ఇంజెక్షన్ ఇవ్వాలన్నమాట। డెలివరీ అయినా కానీ ఇవ్వాలి, అండ్ అవ్వకుండా అబార్షన్స్ ఇలాంటివి అయినా కానీ ఇంజెక్షన్ ఇవ్వాలన్నమాట। ఈ ఇంజెక్షన్ అనేది నాకు ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక ఇవ్వలేదు। మన బ్లడ్ టెస్ట్ కూడా నాకు చేయలేదు ఆ టైంలో। మేము పోయింది ఒక హాస్పిటల్కి, అక్కడైతే నాకు మోసం జరిగిందన్నమాట। అందుకే మేము నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత సేఫ్టీ తీసుకున్నామంటే, అందుకే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి। ఫస్ట్ది అసలు అదొక వజ్రం లాంటిది అన్నమాట, దాన్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందిందంటే మనం అస్సలు మిస్ చేసుకోవద్దు। మిస్ చేసుకున్నామంటే కథమే, ఇంకా మనకి కొంతమందికి లక్కీగా అందుతుంది కానీ చాలా వరకు అయితే ప్రెగ్నెన్సీ అనేది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంటే తర్వాత ప్రెగ్నెన్సీ అందడం అయితే చాలా కష్టం, దానికి నిదర్శనమే నేను। సో నేను ట్రై చేయని చోటే లేదు అసలు ప్రెగ్నెన్సీ కోసం నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను, ఎన్ని దేవుళ్ళకి మొక్కానో నాకే తెలియదు అసలు। నాకు ప్రెగ్నెన్సీ నాకు అబార్షన్ అయ్యాక 3 ఇయర్స్ తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ। ఆ 3 ఇయర్స్ లోపు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారన్నమాట, అంటే నీకు ఇంకా పిల్లలందరని ఒక్కొక్కరు మనం వస్తుంటే మన ముఖం చూసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అని, అంటే నేను పిల్లలు లేరు కదా నాకు, నేను వస్తే మంచిది కాదు అనేసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని వాటర్ తాగి వెళ్ళేవాళ్ళు అనమాట। అలాంటిది ఆ సిచ్యువేషన్ అయితే దానికి నరకం అంటే చచ్చిపోవడం కంటే ఇంకా వేరేది ఏది దారి అనిపించలేదు నాకు ఆ టైంలో। సో మనము ఎదురొస్తేనే మంచిది కాదనుకుంటే మనుషులమే కదా మనం కూడా, సో అలా చేశారనమాట। చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అన్నారు, ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ ఏదైనా పట్టుకోవాలి చేయాలన్నా కానీ ఎవరు ఏమనకపోయినా అది నాకే అనిపించేది అనమాట, ఏమంటారో అనేసి। సో ఎంత బాధపడ్డామో మేమైతే పిల్లల కోసం కావాలి, అది అసలు మనం బ్రతికి ఉంటాం కానీ మన ఆలోచన అంతా కూడా వేరే ఉంటుంది అనమాట। సో ఇలాంటి సందర్భం ఎవ్వరికీ రావద్దు, అసలు మన పగోనికి కూడా ఈ సిచ్యువేషన్ రావద్దు అనమాట। పిల్లలు అనేది మనకి ప్రెగ్నెన్సీ ఫస్ట్ వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోండి, అది పొరపాటునే మనం తెలిసి అయితే తీస్తే అది పోదు, కాకపోతే పొరపాటున పోతుంది అనమాట। సో అలా పోకుండా ఉండాలి, తర్వాత పోయినా కానీ కొంచెం అందేటట్టు చూసుకోవాలన్నమాట। మన బ్లడ్ గ్రూప్కి తగ్గట్టుగా ఇంజెక్షన్స్ ఉంటాయి, అది అబార్షన్ అయిన 24 అవర్స్ లోపు నాకు ఏమైనా ఇంజెక్షన్స్ ఉన్నాయా మేడం, అది ఉంటే వేసేయండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి లేట్ అవుతుందా ఏమో అని అడగండి మీరు। సో నాకు అది మిస్ అవ్వడం వల్లనే ప్రెగ్నెన్సీ అందలేదండి సెకండ్ టైమ్. సో త్రీ ఇయర్స్ తర్వాత నేను అన్ని హాస్పిటల్స్ తిరిగాను। సో నార్కెట్పల్లి అని, నార్కెట్పల్లిలో ఆయుర్వేద మెడిసిన్ ఇస్తారనమాట, ఆయన పేరు చంద్రమౌళి, ఆ డాక్టర్ అయితే దేవుడే, ఇంకా నాకు నా దృష్టిలో అయితే దేవుడే అనమాట। ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను పసరు తాగాననేసి చెప్పాను కదా వీడియోలో, ఆ వీడియోలో కామెంట్ వచ్చిందనమాట, నాకు 9 ఇయర్స్ అయింది అసలు ప్రెగ్నెన్సీ అందట్లేదండి అనేసి కామెంట్ వచ్చింది, నేను ఆ కామెంట్కి రిప్లై ఇచ్చాను। సో వీడియో చేస్తే క్లియర్గా ఉంటుంది కదా అనేసి వీడియో షేర్ చేస్తున్నాను। సో ఆ నార్కెట్పల్లిలో ఏరియా ఎక్కడంటే, నార్కెట్పల్లిలో బస్టాండ్లో దిగాలి, ఫస్ట్ బస్టాండ్లో దిగాక హైదరాబాద్ రూట్కి వెళ్ళాలన్నమాట, అంటే లెఫ్ట్ సైడ్లో అలా వెళ్తుంటే అక్కడ చిరంజీవి మెడికల్ షాప్ అని ఉంటుంది, చిరంజీవి మెడికల్ షాప్ అని ఉండి పక్కనే ఒక సంజీవిని హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్ అని ఉంటుంది, చిన్న హాస్పిటల్ అండి అది, ఇప్పుడు కొంచెం పెద్దగా చేశారు కానీ నేను పోయినప్పుడైతే ఒక చిన్న రూమ్ అన్నమాట, ఆ రూమ్లో డాక్టర్ కూర్చొని ఉంటారు,
సో ఆయుర్వేద మెడిసిన్ మనకున్న కండిషన్ మొత్తం మనకి అసలు ఏమేమి చేయించుకున్నాం ఇంతవరకు అన్నీ కూడా చెప్పాలి. అన్నీ చెప్పాక మనకి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తారన్నమాట. ఆ మెడిసిన్ అనేవి కూడా ఎన్ని కుప్ప ఇస్తారు, ఎన్ని కుప్ప ఇస్తే మళ్ళీ అది కూడా చెప్పాలి కదా మీకు, ఎలా పడితే అలా వెళ్ళి వేసుకొని తర్వాత ఇబ్బంది పడద్దు. అందుకు వాళ్ళైతే ఎన్ని మెడిసిన్ ఇస్తారు ఆ రోజుల్లో మాకంటే, ఇప్పుడు 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ అన్నమాట, ఆ టైంలోనే నాకు 3000 అయింది. ఆయన ఫీజు అయితే 1 రూపాయి తీసుకోలేదు అప్పుడైతే మాకు, ఇప్పుడేమో తెలియదు. కానీ ఇప్పుడు మేము కాల్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడతారనమాట. సో మెడిసిన్ వచ్చేసి నాకు 3000 అయినాయి ఆ టైంలో. అండ్ ఇంకా మెడిసిన్ అయితే ఇన్ని ఇచ్చారు. ఆ మెడిసిన్ ఎలా అంటే రోజుకి ఒక పొద్దున్నే ఒక 4, ఆయన రాసిస్తారు పొద్దున్నే ఒక 4, మధ్యాహ్నం ఒక 4, నైట్ ఒక 3 అలా అనమాట. అంటే ఒక రోజులో ఒక 10 టాబ్లెట్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఒక సిరప్ కూడా ఉంటుంది. ఇవన్నీ తీసుకున్నాను నేను, నాకైతే 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ అందింది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆయుర్వేద పరంగా మనం అయితే పథ్యం చేయాలన్నమాట. ఆ పథ్యం ఏంటంటే ఏమేమి తినాలో చెప్తా, తినకూడని అయితే ఇంక అన్నీ తినొద్దన్నమాట. తినవలసినవి బీరకాయ, బెండకాయ, దొండకాయ, తోటకూర, పాలకూర, ఆకుకూరలు కొన్ని రకాలు, అందులో గోంగూర తినొద్దు. అండ్ ఆయన అన్నీ చెప్తారు, చింతపండు తినొద్దు, టమాటా తినొద్దు, అసలు ఏమీ తినొద్దండి. ఇంకా నేను చెప్పిన ఈ ఐటమ్స్ ఒక 5 రకాల కూరగాయలు తప్ప ఏవీ తినొద్దు. నాన్ వెజ్లో చికెన్ బంద్ చేయాలి, మటన్ తినొచ్చు, మటన్ అండ్ ఫిష్లో కూడా కొర్రమీన్ చేపలు తినొచ్చు అంతేగాని ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ తినొద్దు, పెరుగు తినొద్దు, అసలు ఏమీ తినొద్దు. ఇంకా ఇలా కష్టపడి ఒక 3 మంత్స్ మెడిసిన్ కంటిన్యూ చేసాం మేము. నాకు 1st మంత్లోనే కన్ఫర్మ్ అయిపోయింది, కానీ తెలియలేదు, 3 మంత్స్కి తెలిసింది. ఆ 3 మంత్స్లో కూడా మేము మెడిసిన్ కంటిన్యూ చేసాము, పథ్యం కంటిన్యూ చేసినాం. తర్వాత అందినాక కూడా హస్బెండ్ అండ్ వైఫ్కి ఇద్దరికి ఇస్తారు, హస్బెండ్ కూడా పథ్యం చేయాలి. సో మీరు వీటన్నిటికీ ఓకే అనుకుంటేనే వెళ్ళండి, లేదు మా హస్బెండ్ చేయలేరు మెడిసిన్ తీసుకోరు అని అంటే మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇద్దరు కలిసి చేస్తేనే మనకి పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఆయన ఇవ్వరు కూడా, అక్కడికి వెళ్ళాక కూడా అడుగుతారు ప్రెగ్నెన్సీలో ఇద్దరు వేసుకోవాలి మరి, అలా వేసుకొని పథ్యం చేస్తా అంటేనే నేను ఇస్తానంటారనమాట. మీరు ఇంత వెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది. సో మీ హస్బెండ్ని కూడా కనుక్కోండి, ఇద్దరు ఓకే అనుకుంటేనే వెళ్ళండి. పథ్యం కూడా అతను కూడా చేయాలన్నమాట. సేమ్ ఇవే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. అండ్ చపాతి ఇవన్నీ కూడా తినొచ్చు, కాకపోతే కూరగాయలలో మాత్రం బీరకాయ, బెండకాయ, దొండకాయ. అండ్ కూరగాయలలో ఈ మూడే తిన్నాం మేమైతే, కాకరకాయ అప్పుడప్పుడు తినేవాళ్ళము. ఈ 4 రకాల కూరగాయలు, ఆకుకూరలలో తోటకూర, పాలకూర, ఈ 2 తినేవాళ్ళం అన్నమాట. అందులో కూడా టమాటాలు వేసుకుపోయేది, టమాటాలు తినొద్దు అని చెప్పేవారు. నేను చింతపండు తినొద్దు, పెరుగు తినొద్దు, ఈ పప్పు తినొద్దు, ఇవేవి తినొద్దు అన్నమాట. సో ఇవి నాన్ వెజ్లో కూడా చెప్పాను కదా, చికెన్ తినొద్దు, బంద్ చేయాలి. ఫిష్లో వచ్చేసి కొర్రమీన్ చేపలు, మటన్, ఈ 2 నాన్ వెజ్లో తినేది, ఎగ్ కూడా తినొద్దు. సో ఇవన్నింటికి మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అనుకుంటేనే వెళ్ళండి. వెళ్తే నేనైతే అడ్రస్ ఇచ్చాను చెప్పాను కదా, కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను అడ్రస్ అనేది. మీరు ప్రత్యేకంగా ఇంకా మీతో మాట్లాడాలనుకుంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, మీనాచారి క్రియేషన్స్ అని టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో, అది నా ఐడి అన్నమాట. అందులోకి వచ్చి కామెంట్ పెడితే నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మీకు డాక్టర్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. సో వెళ్తాను ఖచ్చితంగా అంటేనే నేను డాక్టర్తో మాట్లాడి మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీరైతే ఇన్స్టాగ్రామ్లోకి రండి, అక్కడైతే ఇంకా క్లియర్గా చెప్తాను అడ్రస్ అవన్నీ. ఇంకా చెప్పడానికి ఏం లేదు, అడ్రస్ అన్నీ కూడా ఇవే అన్నమాట. ఇన్స్టాగ్రామ్లోకి వస్తే మాత్రం నేను అడ్రస్ అనేది, నేను సార్ ఫోన్ నెంబర్ అనేది ఒకసారి ఆయనను కనుక్కొని పలానా వాళ్ళు వస్తారు అని అంటే, మీరు ఖచ్చితంగా వెళ్తానంటే మీకు కూడా ఫోన్ నెంబర్ ఇస్తానన్నమాట డాక్టర్ది. సో ఫ్రెండ్స్ చూడండి, మీరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. 10 ఇయర్స్ 11 ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అందని వాళ్ళకి ఇక్కడికి వెళ్ళాక పిల్లలు అయ్యారనమాట. మాకంటే మాకు వేరే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ చెప్పారనమాట, వాళ్ళకి 10 ఇయర్స్ తర్వాత పిల్లలు అయ్యారు, అందుకు మాకు చెప్పారనమాట. మా దృష్టిలో వాళ్ళు కూడా దేవుళ్ళే, ఎందుకంటే మనకు ఒక దారి చూపించిన వాళ్ళు దేవుళ్ళే కదా. సో వాళ్ళనైతే మేము ఎప్పటికీ మర్చిపోలేము, ఎందుకంటే మాకు పిల్లలు అయ్యారంటే దానికి కారణం వాళ్ళు అండ్ ఆ డాక్టర్ అన్నమాట. సో మీరు మనం కృతజ్ఞత ఎప్పటికైనా చెప్పుకోవాలి వాళ్ళకి, అందుకు నేను ఈ వేదిక మీద చెప్తున్నానమాట వాళ్ళకి, థ్యాంక్ యూ. సో మీరు కూడా వెళ్ళండి, మంచిగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని డాక్టర్ని,
అన్నీ టెస్ట్లు చేయించుకొని వెళ్ళండి. మీ దగ్గర ఇప్పుడు ఏమేం టెస్ట్లు ఉన్నాయో అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. వెళ్తే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అందుతుంది. పాపో బాబో ఏదో ఒకటి అందు ఎవరో ఒక్కరున్నా సరిపోతుంది కదా. సో నాకైతే ఇప్పుడు ముగ్గురు పిల్లలు అన్నమాట. అప్పుడు ఎంత లేరని ఏడ్చానో ఇప్పుడు ఎంత గోలగోల చేస్తూ ఉంటారు వీళ్ళు. సో మీరు వెళ్ళండి, ఈ కుష్ అనేది మీకు కూడా అందుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.